పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సేగ తగిలింది. పెద్దిరెడ్డి పొంగనూరులో పర్యటించొద్దంటూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ పొంగనూరులో పెద్దిరెడ్డి పర్యటించాల్సింది. ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరోవైపు వైసీపీ నేత వెంకట్ ఇంటిపై రాళ్లతో దాడి జరిగింది. మొత్తం మీద పొంగనూరులో హైటెన్షన్ నెలకొంది. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అనడంతో పాటు ఇవాళ పొంగనూరులో పర్యటించాల్సి ఉంది పెద్దిరెడ్డి. దీంతో ఆయన ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎలాంటి డిసిషన్ తీసుకున్నారన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరోవైపు వైసీపీ నేత వెంకట్ ఇంటిపై రాళ్లతో దాడి జరిగింది. ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరిపైన ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరంలో చూశారు గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఉన్న కార్యకర్తలైనతేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులైతేమి, ప్రతి ఒక్కరూ ఆయనని కూనూరుకు వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజుల నుండి 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక క్షోభకి గురైనారు. కావున ఈరోజు ఆ మానసిక క్షోభ ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈరోజు పొంగనూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణమేమి, ఏమి సాధించారని పొంగనూరుకు వస్తున్నారని మేము సమానంగా చెప్తున్నాము. నిన్నలా మొన్న అడగండి మీ కార్యకర్తల్ని. పొంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకులపాలెంలో కౌన్సిలర్ మాజీ ప్రదర్శన కౌన్సిలర్ ఏమన్నాడు? ఆడవాళ్ళకి విలువ లేదా? పెన్నాల దగ్గరకు వస్తున్నాడు, అమ్మగారుల దగ్గరకు వస్తున్నాడు, అక్కగారుల దగ్గరకు వస్తున్నాడు, మా అన్నని తిట్టారు, మా నాయన్ని తిట్టారు. మీకు ఇదేనా మీరు నేర్పిస్తున్నారని, మీ కల్చర్ ఇదేనా మీ పొంగనూరు పట్టణంలో? అడగండి. నేను ఎక్కడికైనా సరే రాజీనామాలు ఉంటే కానీ కార్యపక్కడే వచ్చేదానికి మేము మా కార్యకర్త తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి. ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఏడుస్తామనేసి, అదే మీ నాయకత్వం మీరు వహించేది. చెప్పండి మీరు కార్యకర్తలకి, నా మీ మీద మీకు దురుద్దేశం మాకేమీ లేదు, మీ కార్యకర్తలు బాగుండమని చెప్పు. పొంగనూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం. కావున దయచేసి ఈ అరాచకాలకు పాల్పడకండి. మా మేము సామాన్యంగా జలాటాలకు పోయే వాళ్ళకి కాదు, బొమ్మ కూడా. ఎందుకంటే ఆ మనిషి గుండెలో 31 వాళ్ళు కూడా ఎవరు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టినాడు. ప్రతి ఒక్క కార్యకర్తని మేమేమో దొంగ సంపాదించినామా లేదా లేఅవుట్లో సంపాదించినామా అంటాడు. మీరు సంపాదించలేదని సంపాదించిన నాయన నువ్వు నీ మాదిరి చీటీ లేచి ముంచే జనాల్ని రియల్ ఎస్టేషన్ ముంచే లేదు, చీటీ లేకుండా డబ్బులు లేదు. కాలం నీకు చెల్లుబాటు అయింది, నిన్ను పెద్దరేజు చూసి గుమ్మనం ఉంటారేమో, కానీ ఇక్కడ ఎవరు గుమ్మనం ఉండే పరిస్థితే లేదు. నేను రాసిస్తాను,
నేను రాసిస్తాను తప్పకుండా, నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయంటే ఎత్తుకోండి రా మాట్లాడదాము. ఈరోజు మీరు కాకమ్మ కబుర్లు చెప్పి ఏదో ఏడు చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పుకొనే ఒప్పుకోము. ప్రజలకు న్యాయం చేయండి, కార్యకర్తలు హింసించండి. కార్యకర్తలు హింసించారనుకో మీకు తగిన గుణపాఠం మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు. నేను ఎక్కడైనా సరే కుమ్మూరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు. మేము ముందుని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చల్లబాబు గారి కుమ్మూరు నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళను ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలు అందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబెక్కుంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు వెళ్ళండి. ఇక్కడ మేమందరం కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారు వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వాళ్ళు, మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి. స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజలు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారు, మీ నాయకత్వాన్ని గెలిపిస్తారు, ప్రజల్ని అడుగుదాం. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి సౌకబారుగా వీధి రోడ్డులాగా ప్రవర్తిస్తే బాగుండదు. అందుకు ఆద్యం పోసినట్లయితే మీరు వద్దు. ప్రశాంత పొంగుడుని ప్రశాంతంగా ఉండనిద్దాం, ప్రశాంతంగా ఉండనిద్దాం. మాజీ ప్రజాపతిని రెచ్చగొట్టడం, వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ ముక్కలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడడం, ఇది సభ్యత కాదు. అదేనా పెద్ద ఆయన మీకు నేర్పించిన సంస్కారం అని చెప్పి మీ మీ మూలంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. పద్ధతి మార్చుకోండి, ఇది ప్రజాస్వామ్యము, మీ ఆటలు చల్లవు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రాజకీయ ప్రేరేపిత అల్లర్లు, చిన్నపాటి అల్లర్లు అక్కడక్కడ కొనసాగుతున్నాయి. తాజాగా పుంగనూరులో పర్యటించొద్దంటూ పెద్దిరెడ్డికి టీడీపీ నేతలు అల్టిమేటం ఇచ్చారు. టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తారు. ఇవాళ పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోనే ఉన్నారు. మరోవైపు వైసీపీ నేత వెంకట్ ఇంటిపై కూడా రాళ్లతో దాడి జరిగింది. నేపథ్యంలో పుంగనూరులో మరొకసారి హైటెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి రవి జైన్ అవుతున్నారు. రవి, పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటనకు సంబంధించి టీడీపీ నేతలు పర్యటించొద్దంటూ ధర్నా చేస్తారు, మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? పరిస్థితి సర్దుమణిగిందా? పెద్దిరెడ్డి ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఆయన పుంగనూరుకి వస్తున్నారా లేదా? పుంగనూరులో పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం కొనసాగిస్తా ఉన్నారు. అంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని పుంగనూరులోకి రానివ్వమని చెప్పేసి పేర్కొంటూ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పుంగనూరులోకి చంద్రబాబు నాయుడు రానికుండా అడ్డుకున్నడమే కాకుండా దాదాపు 70 మంది మీద కేసులు పెట్టారు. దానికి ప్రతీకార చర్యగా ఇవాళ పుంగనూరుకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని రానికుండా అడ్డుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పుంగనూరు మన దేశంలో ప్రజాస్వామ్య దేశంలో పుంగనూరు ఒక ప్రత్యేక రాష్ట్రం కాదు, అంతర్భాగమే. అలాంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా స్వేచ్ఛాయుతంగా ఉండాల్సినటువంటి పరిస్థితిని గతంలో లేకుండా చేశారు. విధానం నశించాలని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి గతంలో ర్యాలీగా వచ్చినటువంటి టీడీపీ నాయకుల సైకిల్ ర్యాలీని అడ్డుకుని పుంగనూరులోకి రానియకుండా తరలించినటువంటి సంఘటన, అలాగే చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నటువంటి సంఘటన, వీటన్నిటినీ కట్టగట్టి ప్రతీకార చర్యగా ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని పుంగనూరులోకి కూడా అడ్డుకుంటున్నారు. ప్రధాన అలాగే పుంగనూరులో ట్రావెల్స్ బంగ్లాలో ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అయితే రామచంద్రరెడ్డి వస్తున్నారని చెప్పే క్రమంలోనే ఇవాళ టీడీపీ నాయకులు ఏకమై దాదాపు 1 కిలోమీటర్ మేర ర్యాలీగా నిర్వహించి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదం చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుంగనూరులోకి రామచంద్రరెడ్డిని అయితే అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అలాగే వైసీపీ నాయకులు సైతం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలే తప్ప కక్ష సాధింపు చర్యలకు వ్యవహరించకూడదు అని చెప్పి ప్రజాస్వామ్యం విధంగానే కొనసాగాలని చెప్పేసి పదే పదే టీడీపీ నాయకులు అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలోనే పుంగనూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన పర్యటన సైతం రద్దు చేసుకుని తిరుపతిలోనే ఉన్నారు.
కానీ రవి, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుపొందారు, స్థానికంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి. సో ఆయన్ని పొంగనూరుకి ఆయనకు పర్యటించే హక్కు ఉంది, కానీ ఎందుకు రానివ్వడం లేదు టీడీపీ శ్రేణులు? మరి ఈ విషయంలో స్థానికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? క్షమాపణ చెప్పాలని చెప్పి పదే పదే టీడీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలో చేసింది తాను తప్పు అని చెప్పి ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాంటి విజ్ఞప్తిని వైసీపీ నాయకులు అయితే పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పి చెప్తే కానీ నియోజకవర్గంలోకి అనుమతించేది లేదని చెప్పి టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి విధానాల పట్ల గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ మీద ప్రత్యక్ష కేసులు పెట్టి పరోక్షంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, దాని టీడీపీ చేసిన కట్టి సాధింపు చర్యల కన్నా మేము ఎక్కువ చేయలేదని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే వాదిస్తున్నారు. ఈ వాదన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇవాళ ట్రావెల్స్ బంగ్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారని తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమావేశానికి హాజరవుతారని తెలిసే టీడీపీ నాయకులందరూ కూడా ఏకమై ఆందోళన చేపట్టు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం క్రమంలోనే పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందని చెప్పి భావించే పోలీసులు సైతం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి నచ్చ చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా తయారవుతుంది కాబట్టి మీ సమావేశాన్ని వైసీపీ సమావేశాన్ని మరో రోజు వాయిదా వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన పర్యటన అయితే వాయిదా వేస్తున్నారు. పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే కొనసాగుతా ఉంది రామచంద్ర. రైట్, yes, thanks for the update రవి. ఇది మొత్తం మీద పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పి పొంగనూరులో అడుగు పెట్టాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పొంగనూరులో పెద్దిరెడ్డి పర్యటన ఉంది, ప్రస్తుతం ఆయన తిరుపతిలోనే ఉన్నారు. మరోవైపు వైసీపీ నేత వెంకటింటిపై కూడా రాళ్లతో దాడి జరిగింది నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు పెద్దిరెడ్డి ప్రస్తుతం పొంగనూరు పర్యటన వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో రోజుకి వైసీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పొంగనూరులో మరొకసారి హైటెన్షన్ క్రియేట్ అయిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.